మనం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ తరపున కంటెస్ట్ చేయబోయే తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఇంట్లో ఉన్నాం. ఒక పక్క తీన్మార్ మల్లన్న, మరో పక్క చామకూర మల్లారెడ్డి, మరో పక్క తోటకూర వజ్రేష్ యాదవ్. వీళ్ళ ముగ్గురు పోటీ మధ్యలో నెగ్గేదెవరు, ఓడేదెవరు? ఈరోజు మన చిట్చాట్. ఎమ్మెల్యే అవ్వడం కోసం మీ పేరును కూడా మార్చుకోవాలి అన్నంత పిచ్చిగా ఎందుకు వచ్చారు? వజ్రేష్ యాదవ్ అనే మీరు దేవుని ఎక్కువ నమ్మరు, పూజలు ఎక్కువ చేయరు, అలాంటప్పుడు అంటే ఈ పేరు మారితే ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మీరు ఎలా అనుకోండి? మా కులదైవం. సర్పంచ్గా ఎక్కువసార్లు మీ భార్య ఉన్నప్పుడు తనని మీరు ఎమ్మెల్యేగా ఎంకరేజ్ చేయకుండా మీరెందుకు వచ్చారు? నా కుటుంబమే రాజకీయం. సర్పంచ్కి ఇన్ని కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? బోడుపల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ చాలా విషయాల్లో మీ వేలు ఉంది, మీ హస్తం ఉంది, ఇది వాస్తవమా కాదా? ప్రభుత్వం తరపున దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటే. రాజకీయ నాయకులంతా పై పైనే కొట్టుకుంటారు. ఒక్క కేసు చూపించినా నేను ఈ బోడుపల్లో వదిలిపెట్టి పోతా. అంటే మల్లారెడ్డి గెలిచిన తర్వాత ఈ 9 ఏళ్ల నుంచి మేడ్చల్కి ఏం చేయలేదంటారు? ఏం చేసిందో నేను చెప్పమని ఎప్పుడో చెప్తున్నా. సోషల్ మీడియా ఫేమస్ అయిపోయాడు డైలాగ్ డెలివరీతో. రాజకీయ నాయకుడు ఏం చేయాలి? నీ మీడియా సంస్థలని కొనేస్తున్నారు. వాందే పేపర్, వాందే టీవీ, వాందే భూమి, వాందే జాగా. మరి మిగతా మీడియా సంస్థలు ఎందుకు అడుగుతున్నారు? మేము కొట్లాడుతున్నాం, దళిత బంధుల కమిషన్లు తీసుకుంటున్నారు మేము కొట్లాడుతున్నాం, బీసీ కులాలకు ఎంత మందికి నువ్వు 100,000 రూపాయల సహాయం అందించినవని మేము కొట్లాడుతున్నాం. మీరు మా న్యూస్ చూస్తే మీకు తెలుస్తుంది. మీరు రేవంత్ రెడ్డికి టికెట్ కోసం 8,000 కోట్లు ఇచ్చారు. ఇన్ని బట్టబాజీ జూట మాటలు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు మేడ్చల్లో తీన్మార్ మల్లన్న మీకు గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు. మల్లన్నకు ఈ నియోజకవర్గంతో ఏం పని? మేడ్చల్ నియోజకవర్గంలో పుట్టిండా? మేడ్చల్ నియోజకవర్గంలో ఏమన్నా ప్రజాసేవ చేసిందా? కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదు నీకు. అడిగడిగి నీకు అధికారం ఎక్కడిది?